గుంటుపల్లి గ్రామ పంచాయతీ TV4G న్యూస్ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా గుంటుపల్లి గ్రామ పంచాయతీలో చూస్తే సిటీని తలపించేలా ఏ వీధిలో చూసినా సిమెంట్ రోడ్లే కనిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో పట్టపగల్లా కనిపించేలా వీధి లైట్లు వెలుగుతూ కనిపిస్తున్నాయి. గ్రామంలో మంచినీరుకు కొరత లేదు. ఇలా గ్రామంలో ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు అన్ని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లినేడి గోవిందరావు గారు, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గారి సహకారంతో చేశారు. అందుకే అందరి మన్ననలు పొందుతూ అందరి మనసులో చెరగని ముద్ర వేసుకొని జేజేలు పొందుతున్నారు ఈ మల్లినేడి గోవిందరావు గారు. నవయుగమేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. బల్లికురు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లినేడి గోవిందరావు గారు మాట్లాడుతూ గుంటుపల్లి గ్రామ పంచాయతీలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గారి సహకారంతో చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి TV4G న్యూస్తో వివరించారు. గుంటుపల్లి గ్రామ పంచాయతీలో గొట్టిపాటి రవికుమార్ గారి ఆశీస్సులతో గ్రామంలో 50 లక్షలతో సిసి రోడ్లు నిర్మాణం, వాటర్ షెడ్లు, చెక్ డ్యాములు కానీ, ఇంకుడు గుంతలు కానీ ఎన్నో కార్యక్రమాలని ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో గుంటుపల్లి గ్రామంలో డెవలప్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా వృద్ధులకు పెన్షన్లో కానివ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి లోన్లు ఇవ్వడంలో కానీ గుంటుపల్లి రవికుమార్ గారి సహకారం పూర్తి ఆశీస్సులు గుంటుపల్లి గ్రామానికి అందించి గుంటుపల్లి గ్రామాన్ని 1 కోటి రూపాయల పైగా అభివృద్ధి కార్యక్రమానికి బాగా సహయోతనిచ్చి గ్రామ ప్రజల అందరికీ సహాయ సహకారాలు అందించినట్టుగా తెలియజేసుకుంటున్నాం. గుంటుపల్లి రవికుమార్ గారు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో పార్టీకి సంబంధం లేకుండా అతీతంగా ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించి ప్రతి గ్రామంలో నియోజకవర్గ స్థాయిలో సహకారాలు అందించారు. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం గుంటుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ కమ్మంపాటి కోటేశ్వరమ్మ గారి భర్త గారైన పోతురాజు గారు మాట్లాడుతూ 2013లో
సర్పంచ్గా ఎన్నికైన తర్వాత గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు అన్ని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గారు మరియు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లినీడి గోవిందరావు గారి ఆధ్వర్యంలో చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి టీవీ 4G న్యూస్ తో వివరించారు. నా పేరు కమ్మంపాటి పోతురాజు, గుంటుపల్లి గ్రామం. 2013 సంవత్సరంలో నేను గుంటుపల్లి గ్రామానికి సర్పంచ్గా ఎన్నికయ్యాను. అప్పటి నుంచి గొట్టిపాటి రవికుమార్ గారి సహకారంతో మల్లినీడి గోవిందర్ గారి ఆధ్వర్యంలో సీసీ రోడ్లు, వీధి లైట్లు, గట్టిగారు గృహ నిర్మాణాలు, వాటర్ షెడ్డు, డంపింగ్ షెడ్లు, సీసీ రోడ్లు 18 లక్షలు ఒకటేసాము, 4 లక్షలు ఒకటేసాము, సీసీ రోడ్డు 2.5 లక్షలు ఒకటేసాము, డంపింగ్ షెడ్డు 4 లక్షలు, వీధి లైట్లు 125,000 ఒకసారి వేసాము, 75,000 ఒకసారి వేసాము, 190,000 ఒకసారి వేసాము వీధి లైట్లు. సైడ్ కాల్ పోటీకి తీసాము, 3 సార్లు తీసాము. ఒకసారి 70,000, ఒకసారి 50,000, ఒకసారి 35,000. ఊరికి మంచినీళ్ళ చెరువుకి సాగర్ వాటర్ పెట్టాము 2 సార్లు, ఒకసారి 40,000, ఒకసారి 25,000. చెక్ డ్యాములు, నీరు చెట్టు పథకం కింద కుంట కింద పనిచేశారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణాలు, రవికుమార్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ అన్ని రేషన్ కార్డులు, పెన్షన్స్, అర్హులైన అందరికీ పెన్షన్స్ ఇప్పించాము. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లోన్లు, అంగన్వాడీ స్కూల్స్, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు, ఆర్ఓ ప్లాంట్ నిర్మించాము. ఇతర మళ్ళీ బల్లికొరకు ఇటు ఇబ్బంది లేకుండా మీ సేవ కూడా మా గుంటపల్లిలోనే ఎమ్మెల్యే గారి సహకారంతో చేశాము. ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలన్నీ గొట్టిపాటి రవికుమార్ గారి ఎమ్మెల్యే గారి సహకారంతో, మల్లినీడి గోవిందరావు గారి ఆధ్వర్యంలో నేను సర్పంచ్గా ఎన్నికైనాక ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఎంతో మంచిగా చేశాం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మల్లినీడి గోవిందరావు గారు గ్రామంలో చాలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని, ఇంకా గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మల్లినీడి గోవిందరావు గారు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామస్తులు టీవీ 4G న్యూస్ తో వివరించారు. టీవీలో కావడం వల్ల గుంటుపల్లికి అభివృద్ధి బాగా జరిగింది. దీనివల్ల గుంటుపల్లి ద్వారా వాటర్ జలాలకి పసుపతి సీసీ రోడ్లు ఎంతో బాగా అభివృద్ధి బాగా చేశాడు. కొన్ని సపరేటుగా విధానం కూడా బాగా డెవలప్మెంట్ అయిపోయింది. ఈ గోవిందర్ గారి ఆధ్వర్యంలో సీసీ రోడ్లు, లేకపోతే కలవట్లు, అనేక అభివృద్ధులు కూడా బాగా జరిగింది. జలవనరుగా ప్లాంట్ ఓపెన్ చేపించి 2 రూపాయలకి వాటర్ పెట్టడం కూడా బాగా అనుకూలంగా ఉంది. గతంలో పెన్షన్ కన్నా కూడా గొట్టిపాటి రవికుమార్ గారు టీడీపీలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఫంక్షన్లు, అవతల పార్టీ లేదు ఇవతల పార్టీ అంతా మన వాళ్ళని చెప్పనుకొని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేపించి వృద్ధాపించిన కూడా ఎక్కువ ఇప్పించినాం. వితంతు పింఛను కానీ, వృద్ధాపించిన కానీ, ఒంటరి మహిళలకు కానీ మొత్తం చాలా పిచ్చిచ్చి బాగా అభివృద్ధి చేయించి మరుగుదొడ్ల నుంచి కేంద్రం ద్వారా కానీ ఇంటి ద్వారా కానీ వచ్చిన వాటిలోకి అభివృద్ధి చేయించారు. గుట్టిపాటి రవికుమార్ గారి ద్వారా గోవిందరావు గారి ఇద్దరు అభివృద్ధి బాగా జరిగింది.